పుస్తక దోపిడీకి ఎవరైనా తెరలేపినా, బ్లాక్లో ఇసుక అమ్మినా కఠినమైన చర్యలు తీసుకోవడానికి తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం వెనకాడదు. దీనికి సంబంధించిన అన్ని డిపార్ట్మెంట్స్ వాడిని అప్రమత్తం చేస్తాం. ఇది టెంపరీగా తాత్కాలికంగా ఒక పాలసీ తీసుకొచ్చాం. మెరుగైన ఐటీ మినిస్టర్, విద్యా మినిస్టర్ అయినటువంటి శ్రీ లోకేష్ బాబు గారు ప్రజా దర్బార్ మంగళగిరిలో పెట్టి ఎంతోమంది సమస్యలన్నీ కూడా తక్షణమే పరిష్కరించే విధంగా, లేకపోతే ఒక టైం ఫ్రేమ్లో ఆ సమస్యలన్నింటినీ కూడా పరిష్కరించే విధంగా ఎలా అయితే మంగళగిరిలో ప్రజా దర్బార్ పెట్టి కొన్ని వేల మందికి ఊరటించిన విషయం మనందరం గమనించాం. అదేవిధంగా జిల్లాలో ఇక్కడ పామర నియోజకవర్గంలో మీ అందరికీ తెలుసు, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పల్లెబాట కార్యక్రమం చేశాడు కుమార్ రాజా ప్రతిపక్ష నేతగా. నేను పల్లెబాట కార్యక్రమం చేయడం మీ అందరికీ గుర్తుంది. 40 రోజుల పాటు నిర్విరామంగా ఇంటికి వెళ్లకుండా చర్చిల్లో కార్యకర్త ఇళ్లలో పడుకొని 40 రోజులు పల్లెబాట కార్యక్రమం చేసి ప్రజా సమస్యలను తెలుసుకున్నాం. ప్రగతి పదం అనే పుస్తకం పెట్టుకొని 106 గ్రామాలకు సంబంధించిన ప్రతి సమస్యని దాంట్లో నమోదు చేశా. ఏ గ్రామంలో ఏమి సమస్యలు ఉన్నాయో నా ప్రగతి పదం పుస్తకం, పామర ప్రగతి కోసం ఆ ప్రగతి పదం పుస్తకాన్ని నేను పెట్టుకున్నాను. దాంట్లో భాగంగానే రేపు గురువారం, ఎల్లుండి గురువారం ప్రగతి పదం అనే కార్యక్రమాన్ని లాంచ్ చేయబోతున్నాం. ఈ ప్రగతి పదం కార్యక్రమం ప్రతి గురువారం పామర హెడ్ క్వార్టర్లో 9 గంటల నుంచి మధ్యాహ్నం భోజన సమయం వరకు ప్రగతి పదం కార్యక్రమం కొనసాగుతుంది. ప్రజలందరూ కూడా సమస్యలతో సతమతం అవుతున్న ప్రతి ఒక్కరు కూడా ఆ సమయాన్ని వెసులుబాటు చేసుకొని ప్రతి గురువారం 9 గంటలకు ఈ ప్రగతి పదం కార్యక్రమం సాగుతుంది. తద్వారా రాబోయే రోజుల్లో మండలాల్లో అవకాశం వచ్చినప్పుడు, సందర్భం వచ్చినప్పుడు గ్రామాల్లో కూడా ఈ కార్యక్రమాన్ని విస్తరించబోతున్నాం. సో దాంట్లో భాగంగా ఈ ప్రగతి పదం అనే కార్యక్రమాన్ని లాంచ్ చేయబోతున్నా అని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నాం. చాలా సంతోషంగా ఆనందంగా ఉంది. సమస్యలన్నీ నా మనసులో ఉన్నాయి, వాటిని పరిష్కరించడానికి ఇంకా తాత్కాలిక ప్రజలు ఏదైతే చిన్న చిన్న సమస్యలు వాటన్నిటిని కూడా ఆ వేదిక ద్వారా పరిష్కరించే అవకాశం, ప్రజలకు ఇంకా చేరువయ్యే అవకాశం లోకేష్ బాబు గారి స్ఫూర్తితో, ఈ ప్రజా దర్బార్ స్ఫూర్తితో పామర నియోజకవర్గ పరిధిలో ప్రగతి పదం అనే కార్యక్రమాన్ని నామకరణం చేసి లాంచ్ చేయబోతున్నాం అని చెప్పి కూడా మీ అందరికీ తెలియజేస్తున్నాం. ఈ రకంగా అవినీతి భూ బకాసులుగా ఏ రకంగా తయారయ్యారో మీరు అందరూ చూశారు. వాటన్నిటినీ కళ్ళెం వేస్తూ ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు తీసుకున్న నిర్ణయం రాష్ట్ర ప్రజలందరూ కూడా స్వాగతిస్తున్నారు. అన్న మాట ప్రకారం 4 రోజుల్లోపే ఉచిత ఇసుక అందుబాటులోకి తెస్తామన్న మాట ప్రకారంగానే కేవలం ట్రాన్స్పోర్ట్ సీనరేజ్ చూసుకుంటే చాలు, ఎవరికైనా కానీ ఇసుక అందుబాటులోకి వస్తుంది. తద్వారా ఇసుక కార్మికులు ఏదైతే కూలీలు ఉంటారో వారికి పని, అదేవిధంగా భవన కార్మికులకు పని, ఇల్లు కట్టుకున్న వాళ్ళందరికీ కూడా వెసులుబాటు. తద్వారా ఈ రొటేషన్ ఆఫ్ ట్రేడ్ రొటేషన్ జరుగుతూ అందరికీ కూడా దీని ద్వారా పనులు శరవేగంగా జరుగుతున్నాయి. కాబట్టి ఎవరైతే ఎలక్ట్రీషియన్స్ ఉన్నారో, కార్పెంటర్స్ ఉన్నారో, ఎలక్ట్రికల్ సామాను ట్రేడ్ ఉందో, షాప్స్ ఉన్నాయో, అదేవిధంగా ఇటుక సంబంధించి కార్మికులు ఉన్నారో, భవన కార్మికులకు సంబంధించి, కన్స్ట్రక్షన్ సంబంధించి ప్రతి అందరూ కూడా లబ్ధి పొందబోతున్నారని కూడా తెలియజేస్తూ ఎన్నికల హామీ ఇచ్చిన దాంట్లో భాగంగా నెరవేర్చాం. ఇది స్వాగతిస్తున్నారు ప్రజలందరూ కూడా. చాలా సంతోషంగా ఆనందంగా ఉంది. పామర నియోజకవర్గ శాసనసభ్యుడిగా గర్వపడుతున్నాం. తెలుగుదేశం పార్టీ చంద్రబాబు గారు తీసుకున్న నిర్ణయం వల్ల ప్రజలందరూ కూడా సుభిక్షంగా ఉండబోతున్నారని తెలియజేస్తున్నాం.